హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు అభిషేక్. మనం వచ్చేసి 44th ఎపిసోడ్లో ఉన్నామండి, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిరీస్లో. అయితే ప్రీవియస్ ఎపిసోడ్లో మనము రీజన్స్ ఫర్ 1969 తెలంగాణ మూమెంట్, తెలంగాణ అజిటేషన్ చూసినాం కదా. అది నేను ఇది ఈరోజు ఈ ఎపిసోడ్ వచ్చేసి మనం ఫాస్ట్ అన్ టు డెత్ బై రవీంద్రనాథ్ చూద్దామండి. అయితే నేను ఇంకోసారి క్లియర్ చేస్తున్నా, మనకి గ్రూప్ వన్ వచ్చేసి క్యూ అండ్ ఏ బేసిస్ ఉంటుంది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ బేసిస్ ఉంటుంది, సబ్జెక్టివ్ టైప్. వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు, మనం 10 మార్క్స్ తగ్గట్టు ఆన్సర్ రాయాలి. గ్రూప్ టూ వచ్చేసి ఎంసీక్యూ బేస్డ్ ఉంటుంది. అయితే మనము ఈ ప్రీవియస్ చాప్టర్ ప్రీవియస్ ఎపిసోడ్ సారీ ప్రీవియస్ ఎపిసోడ్లో ఏమో క్యూ అండ్ ఏ బేసిస్ చూసినాం. అంటే రీజన్స్ ఫర్ 1969 అజిటేషన్, అది క్యూ అండ్ ఏ బేసిస్లోనే ఇంపార్టెంట్. అంటే వాళ్ళు క్వశ్చన్ బ్రాడ్గా అడుగుతారు, ఆ బ్రాడ్ బేసిస్లోనే ఆన్సర్ ఇస్తాం కాబట్టి, సో అది క్యూ అండ్ ఏ బేసిస్లోనే చదువుకున్నాం మనం నిన్న. అయితే గ్రూప్ 1 బేసిస్లోనే చూసినాం. ఈ ఎపిసోడ్ వచ్చేసి గ్రూప్ 2 బేసిస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ మనకి అనలిటికల్ ఉండదు, ఎక్కువ ఫ్యాక్చువలే ఉంటుంది. ఎక్కువ ఫ్యాక్చువల్ బేసిస్లోనే ఉంటుంది ఈ ఎపిసోడ్. ప్రీవియస్ ఎపిసోడ్ మనం అనలిటికల్ బేసిస్ చూసినాం. ఎందుకు చూసినాం? సో నేను చెప్పిన కదా, గ్రూప్ 1 బేసిస్లో చూసినాం కాబట్టి, గ్రూప్ 1 క్యూ అండ్ ఏ బేసిస్లో చూసినాం కాబట్టి, సో అట్లా అనలిటికల్ బేస్డ్ ఉండే. ఇది లార్జ్లీ ఫ్యాక్చువల్ బేసిసే ఉంటుంది. ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్, ఇది మనకి ఎగ్జాక్ట్ సిలబస్లో కూడా ఉంది. ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్ సిలబస్లో కూడా ఉంది. సో నేను ఇది కవర్ చేస్తున్నా. దీని తర్వాత మనం ఆల్ పార్టీ మీటింగ్ కానీ జియో నెంబర్ 36 అవన్నీ ఫర్దర్గా చూద్దాం. సో ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్, వెన్ అంటే 8 జనవరి 1969. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్ 8 జనవరి 1969. అంటే మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు ఏదో అనుకోకుండా ఇమీడియట్గా జరిగిందని కాదు ఇది ఫాస్ట్ అండ్ టు డెత్. దీనికంటే ముందు ఒక 7 to 8 మంత్స్ ముందు నుంచి చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అంటే టీఎన్జిఓస్ కానీ, టీఎన్జిఓ అంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, తర్వాత అన్ఎంప్లాయిడ్ కానీ, తర్వాత స్టూడెంట్స్ కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, ఇట్లా వీళ్ళు అజిటేషన్ జరుగుతూనే ఉంది. కానీ మెయిన్గా ఇది 8 జనవరి 1969 రోజు స్టార్ట్ అవడానికి కారణం దానికంటే ముందు జరిగిన గ్రౌండ్ వర్క్. అంటే నేను ప్రీవియస్గా కూడా చెప్పినా కదా, ప్రీవియస్ ఎపిసోడ్స్లో కొల్సెట్ రామదాసు, రామ్ సుధాకర్ రాజు. కొల్సెట్ రామదాస్ ఏమో మన తెలంగాణ ప్రాంతీయ సమితి ప్రెసిడెంట్, ఈయనేమో తెలంగాణ టీచర్స్ యూనియన్ లీడర్ ఉంటుండే. సో వీళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తుండే ఒక 7-8 మంత్స్ ముందు నుంచి. ఈ వర్కర్స్తోని, అన్ఎంప్లాయిడ్ యూత్తోని, టీఎన్జిఓస్తోని గ్రౌండ్ వర్క్ చేసి యాజిటేషన్ ఎప్పటి నుంచో ఉంటుండే. అంటే మనము తెలంగాణ హామీల దినమని, అంటే 10th జూలై 1968 రోజు ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ దిస్ డే కదా బై తెలంగాణ ఎన్జిఓస్. సో అప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది యాజిటేషన్. కానీ ఫాస్ట్ అనేది ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అనమాట. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే కొంచెం ఇంపార్టెంట్ ఈవెంట్. సో ఇప్పటి నుంచి బిగిన్ అవుతుంది అని అంటారు జనరల్గా. 1969 మూమెంట్ ఎప్పటి నుంచి? 8 జనవరి 1969 వెన్ ద ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్ వాజ్ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అయింది అని అన్నప్పుడు 8 జనవరి 1969. ఎవరైనా హూ అన్నబాతులో రవీంద్రనాథ్, హీ వాజ్ అ సెకండ్ ఇయర్ బిఏ స్టూడెంట్ అనమాట ఖమ్మంలో. హీ వాజ్ అ స్టూడెంట్ యూనియన్ లీడర్ కూడా. సో హీ యాక్సెప్టెడ్, అంటే ఆయనకి అనిపించింది ఇట్లా ఫాస్ట్ అండ్ టు డెత్ కానీ ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ వెళ్తే తెలంగాణ సాధించుకోవచ్చు, సెపరేట్ తెలంగాణ స్టేట్ పాసిబుల్ అవుతుందని అనుకున్నాడు. సో హీ వాజ్ ద వన్ హూ స్టార్టెడ్. అయితే ఎక్కడ ఎక్కడ జరిగింది ఇది? గాంధీ చౌక్, ఖమ్మం టౌన్లో. వేర్ వాజ్ ద ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్ స్టార్టెడ్ అంటే గాంధీ చౌక్, ఖమ్మం టౌన్. వై అంటే ఫర్ ఇంప్లిమెంటేషన్, ఇది ఆబ్వియస్ కదా, ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ అండ్ సెపరేట్ తెలంగాణ. అంటే ఒక సెపరేట్ తెలంగాణ స్టేట్ కావాలి, ప్లస్ మీరు ఇంతకుముందు మర్జర్ ముందు ఇచ్చిన సేఫ్ గార్డ్స్ వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి.
సో ముల్కీ రూల్స్ అవి కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ రీజన్ తోని హీ స్టార్టెడ్ ఫాస్ట్ అండ్ టు డెత్. అయితే ఈ ఫాస్ట్ అండ్ టు డెత్ ఈయననే స్టార్ట్ చేసిందా అంటే కాదు, ఇంతకుముందు ఎక్కువ పాపులరైజ్ చేసింది అయితే గాంధీజీ, మహాత్మా గాంధీ. దాని తర్వాత పొట్టి శ్రీరాములు ఆయన కూడా వాడిన కదా. ఎప్పుడైతే 1952లో ఆంధ్రా అంటే యునైటెడ్ యునైటెడ్ ఆర్ కంబైన్డ్ కంబైన్డ్ కాదు యునైటెడ్ మద్రాస్ స్టేట్ ఉండే కదా, దాని నుంచి ఒక సెపరేట్ తెలుగు స్టేట్ కావాలని చెప్పి అప్పుడు ఆయన ఫాస్ట్ అండ్ టు డెత్ చేసి దగ్గర 56 డేస్ చేసిన తర్వాత చనిపోయింది కదా. సో ఈ ఫాస్ట్ అండ్ టు డెత్ ఏదైతే బై పొట్టి శ్రీరాములు వీళ్ళందరూ ఒక పొలిటికల్ టూల్గా వాడిండ్రు ఇంతకుముందు కూడా. సో ఇది ఈ రవీంద్రనాథ్ అనే ఆయన కూడా ఇట్లాంటి ఈవేలోనే వెళ్ళిందనమాట. గాంధీజీ ఎప్పుడు, గాంధీజీ కూడా అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అయినప్పుడు ఎప్పుడు 1918లో అయింది అప్పుడు చేసిండ్రు. మెయిన్గా గుర్తుండిపోయిందంటే 1932లో ఫాస్ట్ అండ్ టు డెత్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ఇప్పుడు దగ్గర 6 7 డేస్ చేసిండ్రు అప్పుడు. దేనికి చేసిండ్రు, సెపరేట్ ఎలక్టొరేట్స్ షెడ్యూల్ కాస్ట్కి ఇస్తూ బ్రిటిష్ గవర్నమెంట్ చేంజ్ చేస్తుంటే కాన్స్టిట్యూషన్, అప్పుడు లేదు అట్లా దానికి అగెన్స్ట్గా గాంధీజీ ఫాస్ట్ అండ్ టు డెత్ స్టార్ట్ చేసిండ్రు. సో 1932లో ఏమో గాంధీజీ, 1952లో ఏమో పొట్టి శ్రీరాములు, 1969 వచ్చేసి రవీంద్రనాథ్. సో ఓకే కదా. అయితే నెక్స్ట్ అసలు దీని బ్రీఫ్ పాయింట్స్ చూద్దాం. అసలు ఈ ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్ అని, ఈ ఫాస్ట్ అండ్ టు డెత్ అంటే ఏం లేదండి, ఆమరణ నిరాహార దీక్ష. తెలుగులో దీక్ష చేస్తారు అంటే ఉపవాసం చేస్తారు అంటే, ఇప్పుడు మాకు ఇట్లా డిమాండ్స్ ఉన్నాయి, ఈ డిమాండ్స్ మీరు ఒకవేళ నెరవేర్చకపోతే మేము ఫాస్ట్ అండ్ టు డెత్ ఉంటాం, అంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అది మీనింగ్ అన్నట్టు, ఓవరాల్ మీనింగ్. సో దాని బ్రీఫ్ పాయింట్స్ వచ్చేసి, సో రవీంద్రనాథ్ ద ఫస్ట్ పర్సన్ టు గో ఆన్ ఫాస్ట్ అండ్ టు డెత్, అంటే తెలంగాణ ఒక సెపరేట్ తెలంగాణ స్టేట్ కావాలి అని 1969 యాజిటేషన్లో ఫస్ట్ పర్సన్ టు గో ఆన్ ఫాస్ట్ అండ్ టు డెత్ ఎవరు, రవీంద్రనాథ్. ఇప్పుడు ఎంసీక్యూలో కూడా ఇది అడుగుతారండి, ఇంపార్టెంట్ ఇది. సో అందుకే నేను ఫస్ట్లో చెప్పిన కదా, ఎంసీక్యూ బేసిస్లో ఈ ఎపిసోడ్ ఇంపార్టెంట్, నాట్ ఎనలిటికల్ బేసిస్ కాదు. ఎనలిటికల్ బేసిస్ కాకుండా ఎంసీక్యూ బేసిస్లో ఇది ఇంపార్టెంట్. సో యాజ్ యూజువల్ మనం డిస్కస్ చేసినట్టు కొలిశెట్టి రామదాసు, రామ్ సుధాకర్ రాజు, దే ప్రిపేర్డ్ రవీంద్రనాథ్ ఫర్ ద స్ట్రైక్. అంటే వాళ్ళ స్పీచెస్ అవి వినే హీ వాజ్ ఇన్స్పైర్డ్ అనమాట రవీంద్రనాథ్. సో కొలిశెట్టి రామదాసు ఎవరు, హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ప్రాంతీయ సమితి. రామ్ సుధాకర్ రాజు హీ వాజ్ ద తెలంగాణ టీచర్స్ యూనియన్ లీడర్ అనమాట. సో ఇది మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చూసినాం వీళ్ళ గురించి. యా నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ ప్రొసెషన్ ఇన్ ఖమ్మం స్ట్రీట్స్ ఫ్రమ్ 11 AM టు 2 PM. అంటే ఆ రోజు ఏదైతే 8 జనవరి 1969 ఉందో ఆ రోజు ఒక ప్రొసెషన్ తీసిండ్రు అనమాట. ఒక జీప్లో రవీంద్రనాథ్ ఇంకా శ్రీ కవి రాజామూర్తి అని, హీ వాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ ఖమ్మం మున్సిపాలిటీ అనమాట, వాళ్ళిద్దరు ఒక జీప్ పైన ఉంటే ఒక గ్రాండ్ ప్రొసెషన్ లాగా తీసిండ్రు ఇది ఖమ్మం స్ట్రీట్స్ మొత్తం. ఒక 3 గంటలు జరిగింది అది. దేవర్ అంటే ఒక కొన్ని స్లోగన్స్ కూడా ఇచ్చింది. ఏంటి ఆ స్లోగన్స్? నాన్ ముల్కీస్ గో బ్యాక్, ఇంప్లిమెంట్ ద సేఫ్ గార్డ్స్ గివెన్ టు తెలంగాణ, ఇట్లా స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఒక ప్రొసెషన్ లాగా తీసి తర్వాత ఒక ఫాస్ట్లో కూర్చుందాం అనేసి అదొక ప్లాన్ ఉండే, అదే ఇంప్లిమెంట్ చేసిండ్రు. గ్రాండ్ ప్రొసెషన్ తీసిండ్రు. గ్రాండ్ ప్రొసెషన్ అంటే ఏం లేదు, ఒక జీప్ పైన ఇద్దరు వెళ్ళి ఒక స్ట్రీట్ ర్యాలీ లాగా తీసి అక్కడ సబ్సిక్వెంట్గా ఒక స్ట్రైక్లో కూర్చోడం అనమాట. సో ఫర్దర్గా హూ అకంపనీడ్ హిమ్, యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు శ్రీ కవి రాజామూర్తి, వైస్ చైర్మన్ ఆఫ్ ఖమ్మం మున్సిపాలిటీ, ఒక చిన్న పాప కూడా అంటే ఒక అనురాధ 9 ఇయర్ ఓల్డ్ స్టూడెంట్, షీ ఆల్సో అకంపనీడ్ ఎవరు, రవీంద్రనాథ్. అదండి. నెక్స్ట్ హూవర్ ద పీపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ రవీంద్రనాథ్, అంటే ఆయన ఫాస్ట్ చేస్తుంటే ఆయనకు సపోర్ట్గా ఎవరు ఉండే, పురుషోత్తం రావు అని, హీ వాజ్ ఎమ్మెల్యే ఆఫ్ వర్ధన్పేట్. ఈయన గాంధీ చౌక్ దగ్గర ఎప్పుడైతే వీళ్ళు రీచ్ అయినరో 2 PM ఆ టైంలో, అప్పుడు హీ గార్లాండెడ్ దెమ్. గార్లాండెడ్ అంటే
పూలమాల వేసి వాళ్ళ మెడ మీద, తర్వాత వాళ్ళని సత్కరించి మీరు ఓకే వాళ్ళని అప్రిషియేట్ చేయడం అన్నమాట. సో మీరు ఫాస్ట్కి వెళ్తున్నారు కదా తెలంగాణ కోసం అని, హీ వాజ్ ద వన్ హూ గార్లాండెడ్ దెమ్. ఎవరిని? రవీంద్రనాథ్, ఇంకా శ్రీ కవిరాజమూర్తి. సో నెక్స్ట్ ఇంకోరు ఎస్ సత్యనారాయణ. హీ వాజ్ ద తెలంగాణ సేఫ్ గార్డ్స్ మూవ్మెంట్ అసోసియేషన్ చీఫ్ సెక్రటరీ అనమాట. హీ వాజ్ ఆల్సో ఇన్ సపోర్ట్ ఆఫ్ రవీంద్రనాథ్ ఫాస్ట్. సిద్ధులు అని వారంగల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ఉండే, హీ వాజ్ ఆల్సో ఇన్ సపోర్ట్ ఆఫ్ రవీంద్రనాథ్ ఫాస్ట్ అనమాట. ఇక్కడ మొత్తం పబ్లిక్ మీటింగ్స్, హర్తాల్స్ అవి కూడా జరుగుతుండే. ఇది అదే టైంలో 8 జనవరి అప్పుడు దేర్ వర్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ హర్తాల్స్ ఇన్ వరంగల్ అండ్ ఖమ్మం ఆల్సో. సో మొత్తం ఈ ఫాస్ట్ ఇదంతా వచ్చేసి దగ్గర దగ్గర 14 డేస్ జరిగిందండి. అంటే 22nd January 1969 రోజు దేర్ వాజ్ విత్డ్రావల్. ఎవరు విత్డ్రా చేసినారు అంటే ఎందుకు అయిందంటే, ఇట్ వాస్ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది ఒకటి, ఇంకొకటి దేర్ వాస్ ప్రెజర్ ఫ్రమ్ గవర్నమెంట్ కూడా. ఇట్లా కొంత వైలెంట్ అయ్యే ఆస్కారం ఉంది మూమెంట్ అనేది, 1969 మూమెంట్. సో మీరు విత్డ్రా చేసుకోవాలని ప్రెజర్ ఉంటుండే, ఎస్పెషల్లీ జలగం వెంగళరావు అని, ఆయన నుంచి కొంచెం ప్రెజర్ ఉండేసరికి విత్డ్రా చేసేసిండ్రు. ఏది ఫాస్ట్ అయితే రవీంద్రనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన ఫాస్ట్ అవుతుంటే విత్డ్రా చేసేసిండ్రు. ఇప్పుడు దగ్గర 14 డేస్ తర్వాత 8 జనవరి to 22nd January 1969 ఎవరైతే బి కిషన్ అని ఒక ఓయూ స్టూడెంట్స్ యూనియన్ మెంబర్ ఉండే, ఆయన ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి ఈ ఏదైతే దీక్ష ఉందో అమరనాథ దీక్ష, దాన్ని విరమించేసిండ్రు అనమాట. ఇట్ వాజ్ విత్డ్రాన్. సో ఇదండి, ఇది మోస్ట్లీ ఎంసీక్యూ బేస్డ్, దీనిలో అనలిటికల్ ఏముంది ఏం లేదు కదా, ఎక్కువ ఫ్యాక్చువల్ బేస్డ్. ఏమైంది అక్కడ, ఏం జరిగింది అనేది మనం చూసినాం మెయిన్గా. ఇది మెయిన్గా ఎందుకు నేను చూసిన అంటే, ఫాస్ట్ అండ్ టు డెత్ బై రవీంద్రనాథ్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే, ఒక సెపరేట్ ఎపిసోడ్ ఎందుకంటే, ఇది సిలబస్లో ఉంది మెయిన్గా. సో సిలబస్లో ఇట్లా మెయిన్గా ఎంసీక్యూ బేస్డ్ కానీ ఇట్లా అడిగే ఆన్సర్స్ చాలా ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. సో Q&A బేసిస్ ఇది అంత ఇంపార్టెంట్ కాకపోతుండొచ్చు, కానీ ఇది కొంచెం మనకు తెలిస్తే ఏంటంటే కొంత మనకి ఐడియా ఉంటుంది ఈ చాప్టర్ మీద. ఏదైతే 1969 అజిటేషన్ ఉందో దాని మీద కొంత ఐడియా ఉంటుంది. అదండి, నెక్స్ట్ ఎపిసోడ్స్, ఫర్దర్ ఎపిసోడ్స్లో మనము ఫర్దర్ ఎపిసోడ్స్లో ఇంకేమున్నాయంటే, ఆల్ పార్టీ మీటింగ్ అని, జియో నెంబర్ 36, ఇవన్నీ చూస్తాం. ఈ ఎపిసోడ్ అయితే దీంతోని మనము ఫినిష్ చేసేద్దాం. అయితే ఏమైనా క్వశ్చన్స్, మీకు డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లా నేను ఒక ఈమెయిల్ ఐడి కూడా పెట్టినండి, ఎవరైనా అనానిమస్గా ఈమెయిల్ చేయాలి మేము అట్లా డౌట్స్ స్పెసిఫిక్గా ఏమైనా కన్ఫ్యూజన్ అట్లా ఉందంటే, అబౌట్ సెక్షన్లో ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది, ఈమెయిల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.